అందరికి నమస్కారం. పదవ తరగతి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ఫలితాల వెల్లడి కార్యక్రమం ఈరోజు నిర్వహించుకుంటున్న పరిస్థితులు మీ అందరికీ తెలుసు. ఈ ఇంటర్ ఈ టెన్త్ క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ఏ పరిస్థితుల్లో రద్దు చేయాల్సి వచ్చింది, ఈ పరీక్షలు నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు అందరూ కోవిడ్ ప్రోటోకాల్ను ఫాలో చేస్తూ ఎస్ఓపీని స్ట్రిక్ట్గా అమలు చేస్తూ ఎగ్జామినేషన్ సెంటర్స్ను థరోగా శానిటైజింగ్ చేస్తూ అన్ని ప్రికాషన్స్ తీసుకొని నిర్వహించాలని చెప్పి చాలా ప్రయత్నం చేయడం జరిగింది. ఒకసారి పోస్ట్ పోన్ కూడా చేయడం జరిగింది. చివరకు 7th June to 16th June ఈ యొక్క పరీక్షలు నిర్వహించాలని చెప్పి కూడా చివరి ప్రయత్నంగా ఆ డేట్స్ను పెట్టుకొని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితుల్లో మరి ముఖ్యంగా విద్యార్థుల ఆరోగ్య భద్రత, ఉపాధ్యాయుల ఆరోగ్య భద్రత, తల్లిదండ్రులు మరి కొంచెం ఆందోళన పడుతున్నటువంటి పరిస్థితులు ఇవన్నింటినీ పరిగణనలోకి తీసుకొని ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన ఒక సమీక్ష నిర్వహించడం జరిగింది. అప్పుడు అన్ని విషయాలను క్షుణ్ణంగా ముఖ్యమంత్రి గారికి వివరించడం జరిగింది. ఈ యొక్క పరీక్షలు నిర్వహించడానికి తీసుకుంటున్నటువంటి జాగ్రత్తలు, ఏర్పాట్లు అన్నీ చెప్పిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఈ యొక్క పదవ తరగతి పరీక్షలను క్యాన్సిల్ చేస్తూ అందరినీ పాస్ చేయాలని చెప్పి 28వ తారీఖున మే 28వ తారీఖున నిర్ణయం తీసుకున్న విషయాన్ని కూడా మీ అందరికీ మరొకసారి గుర్తు చేస్తున్నాం. మరి ఈ పరిస్థితుల్లో రెండోసారి వరుసగా 10వ తరగతి పబ్లిక్ ఎగ్జామినేషన్ పరీక్షలు నిర్వహించలేని పరిస్థితి, ముఖ్యంగా ప్రతిభావంతులైనటువంటి విద్యార్థులకు ఎంతో నష్టం కలిగించే అంశం, గ్రేడ్లు ఇస్తున్నటువంటి ఈ యొక్క పరీక్షలు, మరి ముఖ్యంగా 10వ తరగతి పరీక్షలు చాలా ఉద్యోగాలకు ప్రామాణికంగా ఉన్న విషయాన్ని కూడా ఒకసారి నేను గుర్తు చేస్తూ ఉన్నాను. చాలా చోట్ల లిమిటెడ్ రిక్రూట్మెంట్, మరి గవర్నమెంట్లో కానివ్వండి, జిల్లా స్థాయిలో డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీలో మరి ఏర్పడే ఖాళీల్లో భర్తీ చేసే ప్రక్రియలో 10వ తరగతి పరీక్ష మరిన్ను ఆధారంగా తీసుకొని మరి అందులోని మార్కుల ఆధారంగా ర్యాంక్స్ను నిర్ధారించే పరిస్థితి మనకుంది. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం నిర్వహించే కొన్ని పరీక్షలు ఏవైతే ఉన్నాయో, పోస్టల్ డిపార్ట్మెంట్ కానివ్వండి, రైల్వే డిపార్ట్మెంట్ కానివ్వండి, ఆర్మ్డ్ ఫోర్సెస్ ముఖ్యంగా మిలిటరీకి సంబంధించి 10వ తరగతి పరీక్షలను ప్రామాణికంగా తీసుకుంటున్న పరిస్థితుల్లో గ్రేడింగ్ అనే అంశం పదే పదే చర్చకొచ్చే పరిస్థితి మనం చూసాం. మాకు కానివ్వండి, ప్రభుత్వానికి, అట్లాగే డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ కానివ్వండి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి కానివ్వండి, అనేకంగా అనేక మాధ్యమాల ద్వారా ఈమెయిల్స్ కానివ్వండి, వాట్సాప్ మెసేజెస్ కానివ్వండి, టెక్స్ట్ మెసేజెస్ కానివ్వండి, ఫోన్ కాల్స్ కానివ్వండి, పదే పదే విద్యార్థులు, తల్లిదండ్రులు మాకు గ్రేడ్స్ కావాలి, గ్రేడ్స్ లేని పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో అవి చాలా ఇబ్బందులు వస్తాయి. గ్రేడ్స్ లేకపోతే 10వ తరగతి పరీక్షలను ప్రామాణికంగా తీసుకొని ఉద్యోగ అవకాశాలు వెతుక్కునే విద్యార్థులు వేల సంఖ్యలో ఉన్న పరిస్థితుల్లో ఖచ్చితంగా గ్రేడ్స్ కావాలని చెప్పి వాళ్ళు అడిగినప్పుడు మరి ఈ విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించిన మీదట ఒక హై పవర్ కమిటీని ఏర్పాటు చేస్తూ శ్రీమతి ఛాయారతన్ గారు, మరి రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పనిచేశారు వారు, వారి అధ్యక్షతన మరి విద్యాశాఖ నుండి ఉన్నతాధికారుల్ని అందరినీ కలుపుతూ ఒక హై పవర్ కమిటీని ప్రిన్సిపల్ సెక్రటరీ గారు వేయడం, ఆ హై పవర్ కమిటీ మరి శ్రీమతి ఛాయారతన్ గారి అధ్యక్షతన క్షుణ్ణంగా అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని విద్యార్థుల ప్రతిభను ప్రధానంగా తీసుకొని ఎవరికి నష్టం కాకుండా, ఎందుకంటే ఇప్పుడు మనం కొత్తగా ఈ యొక్క ఫలితాల వలన ఎవరికి నష్టం అయితే జరిగేది ఏం లేదు,
అది గమనించాలి అందరూ. ఈరోజు ఇక ఫలితాలు ప్రకటిస్తూ గ్రేడ్లు ఇస్తున్న నేపథ్యంలో నష్టం అంటే ఎవరికి లేదు, ఎందుకంటే అందరూ పాస్ అయ్యారు కాబట్టి. ఇక దీని ద్వారా రాబోయే రోజుల్లో, అంటే ఈ సంవత్సరం కాకపోయినా ఇంకొక సంవత్సరం అయినా ఇంకెప్పటికైనా కూడా ఇవి, ఎందుకంటే టెన్త్ క్లాస్ మార్క్స్ మేమో అనేది మన యొక్క విద్యా వ్యవస్థలో కానివ్వండి, ఉద్యోగ వ్యవస్థలో కానివ్వండి, రిక్రూట్మెంట్లో కానివ్వండి, ఇది ప్రధానంగా పదే పదే అడిగే ఒక పరీక్ష, ఒక మార్క్స్ అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనందరికీ తెలిసిన విషయమే కాబట్టి. అందరికీ ఉపయోగపడే విధంగా రాబోయే రోజుల్లో కూడా విద్యార్థులకు ఈ యొక్క పరీక్ష ఎవరైతే రాయలేకపోయారో, 2019-20 2020-21కి సంబంధించినటువంటి రెండు విద్యా సంవత్సరాల్లో మరి ఈ యొక్క టెన్త్ క్లాస్ పరీక్ష నిర్వహించలేని పరిస్థితుల్లో ఎవరు కూడా నష్టపోకుండా, గ్రేడింగ్ లేని నేపథ్యంలో ఎవరు కూడా నష్టపోకుండా వారికి గ్రేడింగ్ ఇవ్వాలని చెప్పి మరి కమిటీ వారు సిఫార్సులు చేసి ఈరోజు ఒక రిపోర్ట్ను వారు మాకు ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ను ప్రభుత్వం యథాతథంగా ఆమోదిస్తూ దాన్ని ఆధారంగా చేసుకొని డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ డైరెక్టర్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ వారు దాన్ని బేసిస్ తోటి ఈరోజు గ్రేడ్లను అందరికీ ఇస్తూ ఈరోజు ఈ యొక్క ఫలితాలను వెల్లడిస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు రెండు విద్యా సంవత్సరాలకు, అంటే మార్చి 2020 అట్లాగే జూన్ 2021 ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్కు సంబంధించి పరీక్షలు నిర్వహించని మరి పరిస్థితుల్లో ఈరోజు యొక్క గ్రేడింగ్ విధానాన్ని హై పవర్ కమిటీ వారు చెప్పిన విధంగా మరి గ్రేడింగ్స్ ఇస్తూ ఈరోజు ఫలితాలను మరి ప్రకటిస్తున్నామని చెప్పి తెలియజేయడానికి సంతోషిస్తున్నాం.